మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరు నన్ను విష్ చేసినందుకు, బర్త్డే విషేసి నాకు చేసిన చాలా థ్యాంక్. ఎందుకంటే లాస్ట్ టైం మీ అందరి సమక్షంలో చేసుకున్నాను, బట్ ఈ టైం కుదరలేదు. బట్ ఎనీవే ఇట్లా టీజర్ ద్వారా మీ అందరిని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ నందా గురించి చెప్పాలంటే, ఫస్ట్ సంపత్ గారు కథ తీసుకొచ్చారు, మన ప్రొడ్యూసర్స్ గారు ఇద్దరు తీసుకొచ్చి సంపత్ గారిని పరిచయం చేసి మంచి కథ ఉంది అని చెప్పన్నారు. కథ విన్నగానే ఇమ్మీడియట్గా అసలు మంచి కథ, చాలా రోజుల తర్వాత మంచిగా నిజంగా చెప్పాలంటే నేను మంచి సినిమాలు చేశాను, బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ మూవీ ఇన్ మై కెరీర్ అని చెప్తాను. గుండె మేము చేసుకొని చెప్పగలను, అంత మంచి సినిమా, మంచి కథ ఉంది, ప్లస్ పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా చాలా మంచి స్కోప్ ఉంది. డెఫినెట్గా ఒక ఫుల్ ఫ్లెజ్గా నాకు ఒక మంచి సినిమా చేసిన తృప్తి ఉందన్నమాట. ఆల్మోస్ట్ సినిమా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ ఇంకో 2 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ కూడా ఈ మంత్లో తీసి నెక్స్ట్ మంత్లో రిలీజ్ చేస్తాను. ప్రొడ్యూసర్స్తో ఆల్రెడీ ఇంతమంది ఒక సినిమా చేసినాను, శంకం సినిమా చేశాను, ఆల్రెడీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ దెమ్. ఈ సినిమా కూడా చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా ఎట్లానే చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం దీనికి సౌందర్ రాజన్ కెమెరా చాలా బాగా చేశారు. అంటే వాళ్ళందరి గురించి చెప్తే చెప్తే మళ్ళీ ఆడియోలో మాట్లాడటానికి నాకు మాటలు ఉండవు, అందుకని కొంత తక్కువ మాట్లాడుతున్నాను. ఆడియోలో అందరి గురించి బాగా చెప్తా, బట్ ది సేమ్ టైం ఎందుకంటే చెప్పాల్సి మాట్లాడి ఇక్కడ చెప్తే తర్వాత ఉండు నాకు ఇంకా అక్కడ. ది సేమ్ టైం ఇంకా బ్రహ్మగర్లిగా ఆర్ట్ డైరెక్టర్ గారు కానివ్వండి, ఎడిటర్ గారు, గౌతమ్ రాజు గారు వీళ్ళందరూ, అంటే ఒక మంచి హోల్ మంచి టీమ్తో, హీరోయిన్స్ క్యాథరిన్ తెరిసాతో ఫస్ట్ టైం, క్యాథరిన్ ప్లస్ అట్ ది సేమ్ హంసకైతే ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, దే వర్కింగ్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ దెమ్. చాలా బాగా చేశారు. అంత సినిమాలో కూడా అన్ని క్యారెక్టర్స్ చాలా బాగుంటే ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్గా ఉండదు. అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక దానికి ఒక రీజన్ ఉంటుంది, పర్పస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి క్యారెక్టర్ సినిమా నుంచి బయటకు వచ్చేకి ఐడెంటిఫై అవుతారు. డెఫినెట్గా ఆ క్యారెక్టర్ అట్లా నిలబడిపోతాయి. సంపత్ కథ ఎంత బాగా చెప్పారో, తీసిన విజువల్స్ కూడా అంత ఎక్స్ట్రాడినరీగా ఉండే, ఎందుకు టీజర్ చూస్తే తెలిసిపోతుంది. ఈవెన్ తను ఫస్ట్ నన్ను లుక్ మార్చిన దగ్గర నుంచి లేసి అట్లా కొత్త లుక్ తెలితే బాగుంటుందని చెప్పి నన్ను కన్విన్స్ చేసి టుడే దట్ లుక్ పెయిడ్ వెరీ వెల్. చాలా అంటే ఆ లుక్ చాలా కొత్తగా ఉంది, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సంపత్. ద సేమ్ టైం ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. డెఫినెట్ ఇంకా డబ్బింగ్ చెప్పాను, చాలా బాగుంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అవుతుందని గట్టి నమ్మకం అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్. ఫిల్మీ ఈవెంట్స్.